హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఈ మెంతి కూర ఇంత హెల్దీగా ఎట్లా పెరిగిందో చూపిస్తా. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. మామూలుగా మెంతులు వస్తాయి, కానీ ఇది కొంచెం ఫాస్ట్గా గ్రో అయిందనే చెప్పాలి. ఇది 1 వీక్, ఈరోజుకి 7 డేస్ అండి ఎగ్జాక్ట్గా. పోయిన శనివారం వేశాను, బాగా వచ్చింది. అయితే ఇది ఎట్లా వేసానో మీకు చూపిస్తాను. అయితే ఏం పాడవలేదు చూడండి, ఒక్క ఆకు కూడా ఏమీ అవ్వలేదు, చాలా హెల్దీగా వచ్చింది. మీకు నల్లగా కనబడేది, ఇట్లా కనబడేదంతా సీడ్, అంటే ఆ సీడ్ ఉంటుంది కదా పక్కకి, అది అంతే తప్ప ఒక్క ఆకు కూడా ఏం అవ్వలేదు. ఎంత హెల్దీగా వచ్చింది. అయితే దీంట్లో సాయిల్ లేదండి, సాయిల్ లెస్గా మనం ఇది చేసుకున్నాము. టిష్యూ పేపర్ కానీ సాయిల్ కానీ వాడలేదు. చూసారా రూట్స్ కూడా ఈ బాక్స్లో. అయితే ఇది నేను జస్ట్ టైంపాస్కి వేసానండి, అంటే ఊరికే చూద్దామనేసాను, అందుకే ఏదో బాక్స్లో వేసానన్నమాట. ఊరికే ఇంత లోతు అవసరం లేదు యాక్చువల్గా, కానీ ఈ డబ్బా అక్కడ ఉండింది అని చెప్పి దీంట్లో ఈ ఆ మిక్చర్ కలిపేసి వేసాను. దీని కోసము ఈ మిక్సింగ్ అనేది ఎట్లా చేశానో చూపిస్తాను. ఇదే అండి ఆ సాయిల్ మిక్సింగ్, సారీ సాయిల్ లేదు, సాయిల్ మిక్సింగ్ కాదు. దీంట్లో ఏం చేశానంటే కోకోపీట్ సగమును వర్మీ కంపోస్ట్ సగం వేసాను. దీంట్లో కొంచెం అంతా ట్రైకోడర్మ విరిడి వేసాను. అదే నేను విత్తనాలు మొలకెత్తించడం కోసం వేసిన సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అదే సాయిల్ మిక్స్. సో నేను ఆ బాక్స్లో వేసుకొని నేను విత్తనాలు వేసి కొంచెం వాటర్ ఇచ్చాను అంతే. 7 డేస్లో అది చాలా బాగా వచ్చింది. అయితే చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇది పడిపోతుంది మెంతి కూర అని. నాకు కూడా మట్టిలో వేసినప్పుడు చాలా వరకు పడిపోయిందండి. ఇది చూడండి పడిపోకుండా వచ్చింది, ఇంత పొడుగు వచ్చాయి కానీ పడిపోలేదు. సో అయితే నేను ఇలా వేసుకున్నప్పుడు నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంత ఇట్లా రావటానికి. ఫస్ట్ అండి, ఈ బాక్స్లో ఉన్న ఏదైతే మనం ఈ కోకోపీట్ మిక్చర్ ఏదైతే వేసామో అదేంటంటే ఎక్కువ వాటర్ని పీలుస్తుంది. ఈ మన మెంతికూర ఏమవుతుందంటే మనము కుండీల్లో అట్లా వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువైనప్పుడు పాచిపోయి పడిపోతుంది. ఈ మొదల్లో కొంచెం మెత్తబడిపోయి పడిపోతుంది చూసారా. సో ఇప్పుడు ఈ మిక్చర్ వేసుకోవటం వల్ల ఏంటి అంటే మనకి ఆ దాన్ని అవాయిడ్ చేయొచ్చు, అంటే పడిపోవటాన్ని అవాయిడ్ చేయొచ్చు నీళ్లు ఎక్కువ కావటం వల్ల. ఇంకా దేనివల్ల పడిపోతుంది మెంతికూర, ఇంకా మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నప్పుడు మాత్రం పడిపోతుంది. దీంట్లో మనము ట్రైకోడర్మా వేసాం కాబట్టి దీంట్లో ఫంగస్ ఉండే అవకాశం లేదు, సో అందుకని కూడా పడిపోలేదు. ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని రోజులు పెంచినా ఇది పెరుగుతుంది, కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోంచి తీసి ఇట్లా దులిపితే సరిపోతుంది, అంటే ఆ వేర్లతో సహా మొక్కంతా చాలా ఫ్రెష్గా వస్తుంది అన్నమాట. మట్టిలో అయితే దాన్ని కట్ చేసుకోవడం వేర్లతో సహా రాదు, వచ్చినా కూడా బురద బురదగా ఉంటుంది కదా. సో దీంట్లో దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, బురద అనేది ఉండదు. ఇంకా మళ్ళీ ఈ దీన్ని ఇప్పుడు టిష్యూ అనుకోండి, మళ్ళీ దాన్ని మనం రీయూజ్ అనేది చేసుకోలేము, టిష్యూ అయిపోతుంది. సో ఇదేదైతే ఇదే మిక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనము ఒక 5-6 సార్లు వరకు మనం వాడుకోవచ్చు అనమాట. ఈ మిక్చర్ని ఏదైతే ఉందో మనం ఇదే మట్టిలో ఇవి తీసేసి మళ్ళీ ఒక 5-6 సార్ల వరకు మనము మెంతికూర అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే మనం వేసిన ఎరువు ఏదైతే ఉందో ఇది ఏమంత పీల్చుకోదండి, అంటే ఇవి స్ప్రౌటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి ఇవి ఏమంత ఎక్కువ దీంట్లో ఉన్న ఎరువును తీసుకోదు. సో మనం 5-6 సార్ల వరకు మనము ఆ ఈ డబ్బాలోనే, అంటే ఈ సాయిల్ని మిక్స్ చేసుకొని మళ్ళీ మనము మెంతులు అనేది వేసుకోవచ్చు అనమాట. ఇంత హెల్తీగా రావడానికి కారణం మాత్రం అదే అండి, ఈ సాయిల్ మిక్చర్ అనే చెప్పొచ్చు. సో ఇది కూడా పెద్ద కష్టం కాదు, మట్టిలో మళ్ళీ మళ్ళీ వేసుకోలేం కానీ దీంట్లో అయితే మనం మళ్ళీ మళ్ళీ ఇది వేసుకోగలుగుతాం. లాస్ట్కి కూడా ఇది వేస్ట్ అవ్వదండి, ఒక్క స్పూన్ కూడా వేస్ట్ అవ్వదు, దులిపితే మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని గ్లాస్లోకి ఎత్తుకొని విత్తనాలు మొలిపించుకోవడం కోసం కానీ, లేకపోతే దాంట్లోనే కొంచెం అంత వర్మి కంపోస్ట్ వేసుకొని మళ్ళీ మళ్ళీ వాడుకోవడం కోసం కానీ పనికొస్తుంది. సో ఇదండి మీకు కూడా, అంటే మెంతి కూర ఫెయిల్ అవుతూ ఉన్నారనుకోండి, ఈ సాయిల్ మిక్చర్ని, సారీ ఈ మిక్చర్ని వేసుకొని సాయిల్కి బదులుగా టిష్యూకి బదులుగా ఇది వాడుకోండి. చాలా చక్కగా వస్తుంది, హెల్దీగా వస్తుంది, 1 వీక్లో వస్తుంది. అయితే మనము 3 డేస్కి ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది వేసిన 3 డేస్కి మళ్ళీ ఒకటి వేసుకొని ఉంటే మనం వారంలో 2 సార్లు హ్యాపీగా మెంతి కూర తీసుకోవచ్చు. అంటే పెద్ద కంటైనర్లో వేసి సగం సగం కోసుకొని ముదిరిపోయే బదులు ఈ 2 ఆకులు ఏదైతే ఉంటుందో అది టేస్టీగా ఉంటుంది. మళ్ళీ న్యూట్రిషన్స్ మొత్తము దీంట్లోనే ఉండిపోతాయి కాబట్టి మనం 3 రోజులకు ఒకసారి ఇట్లా వేసుకున్నాం అనుకోండి, మనకు 3 రోజులకు ఒకసారి మనకి ఆకు అనేది వస్తుంది. మళ్ళీ మళ్ళీ దీన్ని సాయిల్ ఈ మిక్చర్ని రీయూజ్ ఈ కోకోపీట్ మిక్చర్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చు. 3 రోజులకు ఒకసారి మనం మెంతికూర తిన్న వాళ్ళం అవుతాము,
పోషకాలు అనేవి మనకు కూడా బాగా దొరుకుతాయి. సో ఇదండి ఈరోజు మెంతికూర. మీరు కూడా ఫెయిల్ అవుతూ ఉంటే మటుకు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, 100% గ్యారంటీగా చెప్పగలను. చూడండి దీంట్లో అంటే అవి అట్లా పడిపోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది, చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉంది లోపల చూడండి. మామూలుగా అయితే పడిపోతూ ఉంటాయి, ఒక్కటి కూడా పడిపోలేదు. సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సంధ్య, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.